Maha Pravakta Sallallahu Alaihi Wasallam Jivita Charitra Al Rahikul Maktum E. Krusi Shlaganayam Alhamdulillahi Rabbil Alameen Wasalatu Wasalam Ala Rasulihil Kareem Wa ala alihi wa sahbihi ajmayin wa baad Kalame tayyiba La ilaha illallahu Muhammad Rasulullah Lo rendu bhagalunnai Modati bhagam La ilaha illallah Tawhid vachanam kaga Muhammad Rasulullah annadi risalat అంటే దైవ దౌత్యానికి సంబంధించిన వచనం మనం రిసాలత్ వచనాన్ని విశ్వసిస్తున్నట్లయితే అందుకు ప్రతిగా మనం జీవితంలో అడుగడుగున ప్రియ ప్రవక్త హజ్రత్ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను ఆదర్శంగా తీసుకోవాలి ఆయన అడుగుజాడల్లో నడవాలి ఆయన ఏదైనా ఆజ్ఞ ఇస్తే ఆ ఆజ్ఞను శిరసా వహించాలి ఆయన వారించిన విషయాలకు దూరంగా ఉండాలి ఆయన మనకు ఏదైనా సమాచారం తెలియజేస్తే పూర్తి నమ్మకంతో ఆ సమాచారాన్ని ధృవీకరించాలి మన సకల ఆరాధనలను కేవలం ఆయన చూపించిన మార్గంలోనే నిర్వర్తించాలి ఖురాన్ హదీసుల వెలుగులో దైవ ప్రవక్త జీవిత చరిత్రను నిత్యం మన దృష్టిలో పెట్టుకొని మసలుకున్నప్పుడే పైన పేర్కొనబడిన అత్యంత ముఖ్య కర్తవ్యాలను నిర్వర్తించడం వీలవుతుంది ఆ మాటకొస్తే సిరాతు అంశం మీద అరబీ ఉర్దూ భాషల్లో పెద్ద పెద్ద గ్రంథాలే లెక్కలేనన్ని ఉన్నాయి కానీ తెలుగునాట సీరతు అంశం మీద ఇప్పటిదాకా ప్రామాణికమైన విపులమైన పుస్తకం ఒకటి వెలువడలేదు ఈ మహా అగాధాన్ని పూడ్చడానికి అల్ హక్ సొసైటీ హైదరాబాద్ వారు సీరత్కు సంబంధించిన పుస్తకాలను అన్వేషిస్తున్నప్పుడు వారి దృష్టిలో మౌలానా సతీ ఉర్ రహమాన్ ముబారక్పూరి గారి ప్రఖ్యాత పుస్తకం అర్రహీకుల్ మక్తూమ్ మీద పడింది అల్ హక్ సొసైటీ యాజమాన్యం చేసిన ఈ మంచి ఎంపికను మేము అమితంగా అభినందిస్తున్నాము ముందు మాట అఖండ బ్రహ్మాండమైన ఈ సృష్టిలో మానవ సృష్టి మహోజ్వలమైనది ఈ సృష్టి మొత్తం అసలు మానవుడి కోసమే పుట్టించబడింది అని అంటే అది అతిశయోక్తి ఎంతమాత్రం కాదు వర్షాలు కురుస్తాయి మానవుడి కోసం పంటలు పండుతాయి మానవుడి కోసం రెయిన్బోవళ్ళు ఒకదాని వెంట ఒకటి పరిభ్రమిస్తాయి మానవుడి కోసం కనుక ఇంత పెద్ద అద్భుతమైన సృష్టిని పుట్టించి మానవుడు ఈ ప్రపంచంలో ఎందుకు పుట్టాడు మానవ జీవిత లక్ష్యం ఏమిటి ఏ మార్గం మంచిది ఏ మార్గం చెడ్డది అనే విషయాలను దేవుడు మానవుడికి తెలియజేయకుండా ఉంటాడా అతన్ని అజ్ఞానపు చీకటల్లో కొట్టుమిట్టాడేలా చేస్తాడా అసంభవం అలా చేయడు ఆయన దూరదృష్టి గలవాడు అత్యంత వివేకవంతుడు కనుకనే ఒక 180,000 మంది దైవ ప్రవక్తలను అన్ని కాలాల్లో అన్ని ప్రాంతాలకు పంపించాడు 180,000 మంది ప్రవక్తలను అన్ని కాలాల్లో అన్ని ప్రాంతాలకు పంపించాడు గ్రంథాలను అవతరింపజేశాడు తద్వారా విజ్ఞాన కాంతుల్ని వెదజల్లాడు మానవుడు పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు ఎలా జీవించాలో అలా ఎందుకు జీవించాలో తెలియజేశాడు ఇలా వచ్చిన దైవ ప్రవక్తల పరంపరలో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు చిట్ట చివరి వారు ఇక ప్రళయం వచ్చే వరకు దైవ ప్రవక్తలు రారు దైవ గ్రంథాలు అవతరించవు
కలకాలం ఉండే స్వర్గలోకాలకు పోదాల్చిన వారు, తమను తాము నరక జ్వాలల నుంచి కాపాడుకోదాల్చిన వారు, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చివరి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గా విశ్వసించటం, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఆదర్శ జీవితాన్ని అనుసరించటం అత్యంత ఆవశ్యకం. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సర్వ మానవులకు శుభవార్తను ఇచ్చేవారుగా, హెచ్చరిక చేసేవారుగా వచ్చారు. ఆయనకు పూర్వం కూడా ఎన్నో జాతుల వద్దకు దైవ ప్రవక్తలు వచ్చారు. ఆయన ప్రజలకు దేవుని వాక్యాలను వినిపిస్తారు, వారి జీవితాలను తీర్చిదిద్దుతారు, వారికి గ్రంథాన్ని దివ్య జ్ఞానాన్ని బోధిస్తారు, వారికి తెలియని విషయాలు ఎన్నో వారికి నేర్పుతారు. ఆయన విశ్వమానవులందరికీ కారుణ్యంగా వచ్చారు, ఇంకా వారికి సన్మార్గాన్ని దైవాదేశాలను అందజేయటానికి వచ్చిన అంతిమ సందేశహారులు. మానవ జాతికి ముక్తి మార్గాన్ని చూపించటానికి నియమించబడిన మార్గదర్శి, నరకం వైపునకు పరుగులు తీస్తున్న నరనారీమణులను రక్షించటానికి ఆవిర్భవించిన రక్షకుడు. కనుకనే ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ప్రకాశించే దీపంగా వచ్చారు. పురాణంలో మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈతస్ మన్నంతర్లేమచ్చ ఆచార్యేన సమన్వితః మహమ్మద ఇతి ఖ్యాతః శిష్య శాఖ సమన్వితః శ్రుపశ్చైవ మహాదేవం మరస్తుల నివాసం నివానం యతస్ మన్నంతర్లేమచ్చ ఆచార్యేన సమన్వితః మహమ్మద ఇతి ఖ్యాతః శిష్య శాఖ సమన్వితః శ్రుపశ్చైవ మహాదేవం మరుస్తల నివానం. దివ్య పురాణం 3వ పర్వం 3వ కాండం 3వ అధ్యాయం 5-9 శ్లోకాలు. అర్థం: మ్లేచ్చుడు పరదేశస్థుడైన ఒక ఆచార్యుడు ఉద్భవిస్తాడు. అతనికి ఎంతో మంది శిష్యులుంటారు. మహమ్మద అనేది అతని పేరు. ఆ మహానుభావుడు మరుస్థల నివాసి అంటే ఎడారి ప్రదేశానికి చెందినవాడని అర్థం. మహమ్మద అంటే మహమ్మద్ అనే భావం. వాస్తవానికి అల్లా ఒక్కడే మానవుడికి సకల జగత్తుకు సృష్టికర్త, ఆరాధ్యుడు, సర్వాధికారి. ఆయనకు సొంతమైన ఈ సృష్టి రాజ్యంలో మనిషి స్వతంత్రుడు, అధికారం గలవాడు కాడు. ఇతరులెవ్వరికీ దాసుడు కూడా కాడు. మానవుడు విధేయతకు, దాస్యానికి అల్లా తప్ప మరెవ్వరు యోగ్యులు కారు. ఈ భూలోక జీవితం ఒక పరీక్షా వ్యవధి. ఈ జీవితం తర్వాత తప్పనిసరిగా మరొక జీవితం వస్తుంది. అప్పుడు దేవుడు మానవులందరి ఇహలోక కార్యకలాపాలను పరీక్షించి వారిలో ఎవరు పరీక్షలో నెగ్గారో, ఎవరు అపజయం పాలయ్యారో నిర్ణయిస్తాడు. ఇది సంక్షిప్తంగా దైవ ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి సందేశం. ప్రవాహం మాదిరిగా చక్కని శైలిలో సాగింది మిత్రుల ఖాద్రీ గారి అనువాదం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. హదీసు గ్రంథోపాధ్యాయులు పేరున్న గగన హదీసువేత నిస్కాతుల్ మసాబీహ్ వ్యాఖ్యాన గ్రంథమైన మిర్ఆతుల్ మఫాతీహ్ గ్రంథ రచయిత మౌలానా ఉబైదుల్లాహ్ గారి తరపున శుభాకాంక్షలు. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జీవిత చరిత్రను రచించటం మామూలు విషయం కాదు. అదొక గొప్ప కళ. ఎన్నో శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటేనే ఆ కళ పరిపూర్ణమవుతుంది. కనుక దైవ ప్రవక్త జీవిత చరిత్రను రచించటం అంటే
సిరాత్ను దాటటమే. సిరాత్ అనేది పరలోకంలో మానవులు దాటవలసిన ఒక వంతెన. గత 14 శతాబ్దాల కాలంలో దైవ ప్రవక్త అభిమానులెందరో లెక్కకు మించిన గ్రంథాలు రచించారు. ప్రపంచంలో ఆయన జీవితపు రంగవిల్ వల్లికను తీర్చిదిద్దారు. ఆయన నైతికత పరిమాణాలను లోకంలో గుబాళింపజేశారు. ఆ గ్రంథాలు రచించి ఎన్నో వందల ఏండ్లు గడిచాయి. వారు వెలిగించిన జ్ఞానజ్యోతుల్ని ఆర్పివేయటానికి విశ్వ ప్రయత్నాలు జరిగాయి. అయినప్పటికీ ఆ గ్రంథాలు ఈ రోజుకి కూడా తమ వైజ్ఞానిక స్థానాన్ని, పరిశోధన ప్రభావాన్ని కోల్పోకుండా స్థిరంగా ఉన్నాయి. దైవ ప్రవక్త జీవిత సాహితీవనం ఇంత సుసంపన్నంగా ఉన్నప్పటికీ ఈ మార్గంలో మరెన్నో పరిశోధనలు జరగవలసి ఉంది. ఈ పరంపర ప్రళయం వరకు కొనసాగుతూనే ఉంటుంది. సీరత్ అంటే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జీవిత చరిత్ర పేరుతో చాలా మంది రచయితలు ఉన్నవి లేనివి కల్పించి రాస్తుంటారు. కానీ వాటన్నింటిలో అర్రహీకుల్ మక్తూమ్ స్థానమే వేరు. అది చీకటి రాత్రిలో వెలిగే దీపం లాంటిది. అంధకార బందుర రేయిలో పండు వెన్నెల లాంటిది. మొత్తానికి ఇప్పుడు మీరు వింటున్న దీనిలోని సంఘటనల ఎంపిక, శృతిమెత్తని శైలి, పదునైన భాష, పూర్వాపరాల సమకూర్పు, అందంగా హృదయానికి హత్తుకునేలా చెప్పబడిన సామెతలు, దీనికి గల విశ్వసనీయమైన మూలాధారాలు అన్నీ కలిసి సాహిత్య పరంగాను పరిశోధన పరంగాను ఈ పుస్తకం ఇప్పుడు మీరు వింటున్న ఇది ప్రామాణికతను మరింత పెంచేశాయి. కనుక ఇప్పుడు మీ చేతుల్లో ఉన్న మీరు వింటున్న ఇది అందులోని విషయ ప్రామాణికత రీత్యాను పరిశోధన పరంగాను సీరత్పై రాయబడిన గొప్ప గ్రంథాల్లో ఒకటన్నది ఎవరూ కాదనలేని వాస్తవం. అర్రహీకుల్ ముక్తూమ్ మక్తూమ్ అర్రహీకుల్ మక్తూమ్ ప్రస్తుత కాలపు సీరత్ రచనా వ్యాసంగానికి ఒక ప్రామాణిక నమూనా. ఇది మొదట అరబీ భాషలో రాయబడింది. తర్వాత దీనిని రాబితయే ఆలమే ఇస్లామీ సంస్థ నిర్మించిన అంతర్జాతీయ సీరత్ రచనా పోటీకి పంపించటం జరిగింది. అంతర్జాతీయంగా ఉన్న రచయితల నుంచి ఆ పోటీకి మొత్తం 171 ముసాయిదాలు అందాయి. మహాపండితులు పరిశోధకులతో కూడిన ఒక బోర్డు ఆ ముసాయిదాలన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించిన మీదట 50,000 సౌదీ రియాళ్ల విలువ చేసే మొదటి బహుమతి కోసం ఈ పుస్తకాన్ని ఎంపిక చేసింది. ఈ అద్భుత రచన ప్రస్తుతం స్వయాన రచయిత గారి ద్వారానే ఉర్దూలోకి అనువదించబడి ప్రచురణకు నోచుకుంటోంది. దీని ప్రత్యేకత ఏమిటంటే పాఠకులకు ఈ పుస్తకం అనువాద పుస్తకంలా అనిపించదు. పైగా ఇది మూల గ్రంథ పఠన అనుభూతిని కలుగజేస్తుంది. అంత రసవత్తరంగా సాగింది దీని అనువాదం. ఇకపోతే ఈ పుస్తకంలోని కథనం పాఠకుణ్ణి విసిగించేంత సుదీర్ఘంగా ఉండదు. అలా అని విషయాన్ని పూర్తిగా వివరించకుండా పాఠకులకు అసంతృప్తిని మిగల్చదు. రచయిత మౌలానా సఫీఉర్రహ్మాన్ ముబారక్ పూరి ప్రస్తుత కాలపు గొప్ప ఇస్లామీయ విద్వాంసుల్లో ఒకరు. ముబారక్ పూర్ ఇండియా గ్రామంలో బాగా పేరుగాంచిన పండిత కుటుంబానికి చెందినవారు. ఆయన కుటుంబం చేసిన సాహిత్య సేవలకు ప్రధానంగా వారు చేసిన హదీసు సేవలకు గాను యావత్ ప్రపంచంలో ఎన్నో గౌరవ మన్ననలు లభించాయి. రచయిత ఉర్దూ అరబీ భాషల్లో చిన్నవి పెద్దవి కలిపి మొత్తం 21 పుస్తకాలు రచించారు. రంగురంగుల ఆ ముగ్గుల్లో వికసించి పరిమళించిన పువ్వే ఈ పుస్తకం. ఇంత
అద్భుత గ్రంథాన్ని మక్తబ సలిఫియా వారు ముద్రంగా ఉంచి ఎంతో అందంగా సర్వంగా సుందరంగా ప్రచురించాలని కోరుకోవడం సహాయం చేస్తుంది. బిస్మిల్లా. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జీవిత చరిత్ర. అల్ రహీకుల్ మక్తూమ్. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా రసూలిహిల్ కరీమ్ వా అలా అలాహి వా సహ్బిహి అజ్మయిన్ వా బాద్. ఇస్లాం శుభోదయ సమయ అరేబియా పరిస్థితి. అరేబియా నైసర్గిక స్వరూపం జాతులు. దైవ సందేశానికి అనుగుణంగా దైవ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవితం కొనసాగిన వైనాన్ని మనం మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జీవిత చరిత్రగా, సీరతున్ నబీగా లేదా దివ్య చరితంగా చెప్పుకోవడం జరుగుతుంది. అజ్ఞాన పూచీకటల్లో కొట్టుమిట్టాడుతున్న మానవాళిని తన దివ్య చరితం ద్వారా విజ్ఞానకాంతి వైపునకు నడిపించారాయన. అదే కాకుండా ఆయన దాసుల దాస్యం నుండి మానవాళిని బయటికి లాగి దైవ దాస్యం వైపునకు పురోగమింపజేసిన మహామనిషి. దైవ సందేశావతరణకు పూర్వం ఆ తరువాత సంభవించిన సంఘటనలను నెలకొన్న పరిస్థితులను పోల్చి చూస్తే తప్ప మహాప్రవక్త సల్లల్లాహు గారి దివ్య చరిత్రను మలచడం సాధ్యం అయ్యే పని కాదు. అందుకని అసలు చర్చకు వచ్చే ముందు ఈ అధ్యాయంలో ఇస్లాం ఆవిర్భావానికి పూర్వం దైవ సందేశహారులైన మహమ్మద్ సల్లల్లాహు వసల్లం ప్రభావించిన ఆ అరబ్బు జాతులు వాటి వృద్ధి వికాసాల తీరుతెన్నులు ఎలాంటివో తప్పకుండా అధ్యయనం చేయవలసి ఉంది. అరేబియా నైసర్గిక స్వరూపం. అరబ్బు అనే పదానికి నిఘంటువుల్లో ఎడారి, నిర్జల ఊసర క్షేత్రం అనే అర్థాలున్నాయి. అనాదిగా అరేబియా ద్వీపకల్పం, ఆ ద్వీపకల్పంలో నివసించే జాతుల కోసం వాడబడిన పదమిది. అరేబియాకు పశ్చిమాన ఎర్ర సముద్రం మరియు సినాయి ద్వీపకల్పం ఉన్నాయి. తూర్పున అరేబియా అఖాతమే కాకుండా దక్షిణ ఇరాక్కు చెందిన ఓ పెద్ద భూభాగం దక్షిణాన అరేబియా సముద్రం ఉంది. నిజానికి ఇది విస్తరించిన హిందూ మహాసముద్రం అనే అనాలి. ఉత్తర దిక్కున సిరియా దేశం, ఉత్తర ఇరాక్కు చెందిన కొంత భూభాగం కలిసి ఉన్నాయి. వీటిలో కొన్ని సరిహద్దుల విషయమై భేదాభిప్రాయం ఉంది. మొత్తం భూభాగం వైశాల్యం 10 నుండి 13 లక్షల చదరపు మైళ్ళు ఉంటుందని అంచనా వేయడం జరిగింది. అరేబియా ద్వీపకల్పం భౌతికంగాను భౌగోళికంగాను గొప్ప ప్రాముఖ్యతను సంతరించుకున్న భూభాగం. అంతర్గతంగా ఇది నలువైపుల నుండి ఎడారి కొండలు గుట్టలతో పరివేష్టింపబడి ఉన్న కారణంగా విదేశీ జాతులు దీన్ని ఏమాత్రం జయించడానికి గాని తమ ప్రభావాన్ని విస్తరింపజేయడానికి గాని వీలు లేని ఒక సురక్షిత దుర్గంగా రూపొందింది. ఈ కారణంగానే అరేబియా ద్వీపానికి చెందిన ప్రజలు అనాదిగా తమ సమస్త వ్యవహారాల్లో పూర్తిగా స్వతంత్రులుగా ఉంటూ వచ్చారు. పెట్టని కోటల్లా ఉన్న ప్రకృతి సిద్ధమైన ఈ గట్టి అడ్డంకులే లేకపోతే
అరేబియా ప్రజలకు పొరుగునే ఉన్న రెండు గొప్ప శక్తివంతమైన సామ్రాజ్యాల దండయాత్రలను అడ్డుకునే శక్తి ఏమాత్రం లేకపోయేది. ఇక బాహ్యపరంగా చూస్తే పురాతన కాలానికి చెందిన భూఖండాలన్నింటికి నట్టనడుమున అరేబియా ద్వీపకల్పం ఉంది. భూమార్గాన్నే కాకుండా సముద్ర మార్గాన కూడా ఆ ఖండాలతో సంబంధం కలిగి ఉన్న దేశమిది. అరేబియా వాయవ్య దిశ ఆఫ్రికా ఖండపు ప్రవేశ ద్వారంగాను, ఈశాన్య దిశ ఐరోపా ఖండంలో ప్రవేశించే మార్గంగాను, తూర్పు దిశ ఇరాన్, మధ్యాసియా మరియు దూర ప్రాచ్య ద్వారాలను తెరుస్తోంది. ఈ మార్గం గుండానే భారతదేశం చైనా వరకు రాకపోకలు సాగగలవు. ఇలాగే ప్రతి ఖండం సముద్ర మార్గాన కూడా అరేబియా ద్వీపకల్పంతో సంబంధం కలిగి ఉంది. ఆ ఖండాల నుండి ఓడలు నేరుగా అరేబియా ఓడరేవుల్లోకి వచ్చి నిలుస్తాయి. ఈ భౌగోళిక స్వరూపం కారణంగా అరేబియా ద్వీపకల్పం యొక్క ఉత్తర దక్షిణ భూభాగాలు వివిధ జాతులకు రక్షణ స్థావరాలుగాను, వ్యాపార వాణిజ్యాలకు, సాంస్కృతిక ధార్మిక భావాలకు మార్పిడి కేంద్రాలుగాను విలసిల్లాయి. అరబ్బు జాతులు, చరిత్రకారులు, వంశాలు, సంతతి పరంగా అరబ్బు జాతుల్ని మూడు రకాలుగా విభజిస్తారు. బాయిదా అరబ్బులు అంటే ఒకటి, బాయిదా అరబ్బులు అంటే పూర్తిగా మరుగున పడిపోయిన అరబ్బు తెగలు జాతులు అన్నమాట. ఇవి ఆద్, సమూద్, తస్మ్, జదీస్, అమాలిక వగైరాలు. వీటికి సంబంధించిన వివరాలు మరుగైపోయినందున లభ్యం కాలేదు. అరీబా అరబ్బులు అంటే యూరప్ బిన్ యష్జబ్ బిన్ కహతాన్ సంతతికి చెందిన అరబ్బులు అని అర్థం. వీరిని కహతాని అరబ్బులని కూడా పిలుస్తారు. ముస్తారిబా అరబ్బులు, వీరు ప్రవక్త హజ్రత్ ఇస్మాయిల్ అలైహిస్సలాం సంతతికి చెందిన అరబ్బులు. వీరిని అద్నాని అరబ్బులుగా వ్యవహరిస్తారు. ఆరీబా అరబ్బులు లేక కహతాని అరబ్బుల అసలు నివాసం యమన్ దేశం. ఇచ్చటి నుండే వారి కుటుంబాలు తెగలు వివిధ శాఖల్లో వెలసి విస్తరించాయి. వీరిలో రెండు మాత్రం మంచి పేరు ప్రఖ్యాతులు గడుచుకున్న తెగలు. అవి ఒకటి హమీర్, రెండు కహలాన్. హామీర్కు చెందిన ప్రముఖ శాఖలు జైదుల్, జమ్హూర్, కుజాహ మరియు మకాసిక్లు. కహలాన్కు చెందిన ప్రఖ్యాత శాఖలు హమ్దాన్, అన్మార్, తై, మజ్హిజ్, కిందా, లక్మ, జుజాం, అజ్ద్, అవస్, కజ్రజ్ మరియు జుఫ్నాలు. జుఫ్నా సంతతి వారు సిరియా చుట్టుపట్ల రాజ్యాలను స్థాపించి ఆలే గస్సాన్గా పేరుగాంచారు. సాధారణ కహలాని తెగలు ఆ తరువాత యమన్ను వదిలి అరేబియా ద్వీపంలోని వివిధ ప్రదేశాల్లోనికి వ్యాపించాయి. సీలే అరిమ్ సంఘటనకు పూర్వం రోమనులు ఈజిప్ట్, సిరియాలను హస్తగతం చేసుకుని యమన్పై దండెత్తడం జరిగింది. యమన్కు సంబంధించిన వ్యాపార మార్గాలను, సముద్ర మార్గాన్ని వశపరుచుకున్నారు. భూమార్గ వసతులన్నిటినీ తుదముట్టించి కహలానీల వ్యాపారంపై వెరటి వేసినందున కహలానీలు మూకుమ్మడిగా దేశాన్ని వదిలేసి వలసపోవలసి వచ్చింది. కహలాని మరియు హామీరి కుటుంబాల నడుమ మనస్పర్ధాలు కూడా కహలానీల వలసకు కారణం కావచ్చు. హామీరులు మాత్రం వలసపోకుండా ఉండడం
కహలానీలు మాత్రమే వలసపోవడం అనే విషయం దీన్ని ధృవీకరిస్తోంది. వలస వెళ్లిన కహలాని తెగల్ని నాలుగు రకాలుగా విభజించవచ్చు. అజ్ద్, లక్మా, వజ్జామ్లు, బనోతై, కింద. ఒకటి, అజ్ద్. వీరు తమ నాయకుడు ఇమ్రాన్ బిన్ అమ్రు మజీకియా సలహాపై దేశాన్ని విడనాడారు. వీడినవారు మొదట యమన్లోనే ఓ చోట నుండి మరో చోటికి మారుతూ వచ్చిన వారు. వీరు దీనికోసం ముందే వారు ఓ గూఢాచార బృందాన్ని ఏర్పరచుకుని పరిస్థితులను ఆకలింపు చేసుకుని మరీ కదిలేవారు. చివరికి వీరు ఉత్తర దిశ వైపునకు వెళ్లి వేరువేరు ప్రదేశాల్లో శాశ్వతంగా స్థిరపడిపోయారు. ఆ శాఖల వివరాలు ఇలా ఉన్నాయి. సాలిబా బిన్ అమ్రు, హారిసా బిన్ అమ్రు, ఇమ్రాన్ బిన్ అమ్రు, నస్ బిన్ అజ్ద్, జుఫ్తా బిన్ అమ్రు. సాలిబా బిన్ అమ్రు ఈ శాఖ మొదట హిజాజ్ వైపునకు బయలుదేరి సాల్బియా జికార్ల నడుమ నివాసం ఏర్పరచుకుంది. సంతానం పెరిగి పెద్దదై శక్తి పుంజుకున్న తర్వాత మదీనాకు వెళ్లి అక్కడనే స్థిరమైపోయింది. ఈ సాలిబా సంతతి నుండే అవస్, ఖజ్రజ్ తెగలు ఉద్భవించాయి. అవస్, ఖజ్రజ్ అనేవారు సాలిబా కుమారుడైన హారిసా కొడుకులు. హారిసా బిన్ అమ్రు అంటే కుజా మరియు దాని సంతతి అన్నమాట. మొదట వీరు హిజాజ్లో దేశదిమ్మరులుగా తిరుగుతూ మర్రజ్ జహ్రాన్లో మజిలీ చేశారు. ఆ తర్వాత మక్కాపై దండెత్తి బను జురుహమ్ను అచ్చటి నుండి పారద్రోలి మక్కాలోని స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. ఇమ్రాన్ బిన్ అమ్రు అతను అతని సంతానం అమ్మాన్లో స్థిరపడిపోయారు. అందుకే వీరు అజ్దే అమాన్ గా పిలువబడతారు. నస్ర బిన్ అజ్ద్ ఈ శాఖకు సంబంధించిన తెగలు తహామాలో స్థిరపడ్డారు. వీరు అజ్దే షనోవాగా పేరు పొందారు. జుఫ్తా బిన్ అమ్రు ఇతను సిరియా దేశానికి వెళ్లి తన సంతానంతో అక్కడనే స్థిరపడిపోయాడు. ఇతనే గస్సాని పాలకులకు మూల పురుషుడు కూడాను. వారు సిరియాకు వెళ్లడానికి పూర్వం హిజాజ్లో గస్సాన్ అనే ఒయాసిస్సు వద్ద కొంతకాలం నివాసం ఉండటం వలన వారిని అలే గస్సాన్ గా పిలుస్తారు. వలస వెళ్లిన కహలాని రెండు. లక్మా వజ్జామ్లు హీరాకు చెందిన ఆలే మంజీర్ రాజుల మూల పురుషుడు నస్ర్ బిన్ రవి ఈ లక్మీలోని వాడే. మూడు, బనోతై. ఈ తెగ బను అజ్ద్ వలస వెళ్లిన తర్వాత ఉత్తరం వైపునకు పయనించి అజా సల్మా పేర్లు గల రెండు కొండల దరిదాపుల్లో శాశ్వతంగా స్థిరపడిపోయింది. చివరికి ఈ రెండు కొండలు తై తెగ కారణంగా ఖ్యాతిని పొందాయి. కింద, వీరు మొదటగా బహ్రైన్ ప్రస్తుత అల్ అహ్సార్ లో విడిది చేశారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల దాన్ని వదిలి హజర్ మౌత్ కు వెళ్లిపోయారు. అక్కడ కూడా వారికి సంరక్షణ లభించక చివరికి నజద్ లో విడిది చేయవలసి వచ్చింది. ఇక్కడ వీరు ఓ గొప్ప పాలనకు నాంది పలికారు. అయితే ఈ పాలన అంత దృఢంగా లేకపోవడం వలన త్వరలోనే పతనమైపోయింది. కహలాన్,
ఒక్కటే కాకుండా హామీరుకు సంబంధించిన ఓతెగ కుజాఆకు కూడా ఒకటి ఉంది. హామీరీ తెగ విషయంలో కొంత అభిప్రాయ భేదం ఉంది. ఇది యమన్ విడిచి ఇరాక్ లోని బాదియత్తుసమావా అనే ప్రాంతానికి వలసపోయింది. ముస్తారిబా అరబ్బులు, వీరికి మూల పురుషుడు ఇబ్రహీం అలహీసలం. ఈయన ఇరాక్ లోని ఉర్ నగర నివాసి. ఇది పరాత్ నది పశ్చిమ తీరంలోని కుఫా దాపులో ఉండింది. త్రవ్వకాల్లో బయలుపడిన శిలా శాసనాల్లో ఆ నగరం గురించి అనేక వివరాలు వెలుగులోనికి వచ్చాయి. హజ్రత్ ఇబ్రహీం అలైహిస్సలాం కుటుంబానికి చెందిన కొన్ని వివరాలు, ఆ దేశ ప్రజల ధార్మిక సామాజిక పరిస్థితులు కూడా అవగతమయ్యాయి. హజ్రత్ ఇబ్రహీం అలైహిస్సలాం ఇక్కడ నుండే హిజ్రత్ చేసి వలస వెళ్లి ఖరాన్ నగరానికి చేరారు. అక్కడి నుండి ఆయన పాలస్తీనాకు వెళ్లి దాన్ని తన దైవ దౌత్య కార్యకలాపాలకు కేంద్రంగా చేసుకున్నారు. ధర్మ బోధలో నిమగ్నులై దైవ మార్గం వైపునకు ప్రజల్ని ఆహ్వానిస్తూ దేశ విదేశాల్లో తిరగసాగారు. ఓసారి ఆయన ఈజిప్టుకు కూడా వెళ్లారు. ఈజిప్ట్ చక్రవర్తి ఫిరౌన్ ఫారో ఆయన అలైహిస్సలాం భార్య సారాను గురించి విని మోహంలో పడ్డాడు. అతడు ఆమెను తన దర్బారుకు చెడు తలంపుతో పిలిపించాడు. హజ్రత్ సారా ప్రార్థనను మన్నించి అల్లా ఫిరౌనుకు కాళ్ళు చేతులు కొట్టుకునే వ్యాధిని సంక్రమింపజేశాడు. అతని చెడు ఉద్దేశ్యం అతని ముఖానికేసి కొట్టబడింది. ఈ వ్యాధి వల్ల ఫిరౌనుకు ఆమె సామాన్య స్త్రీ కాదని, దేవుని ప్రత్యేక దాసి అని, దైవ సామీప్యం గల భక్తురాలని తెలిసిపోయింది. ఆమె గారి ఈ ప్రత్యేకతకు ప్రభావితుడై తన కుమార్తె హజీరాను ఆమెకు దాసీగా చేసి పంపాడు. ఆ తర్వాత హజ్రత్ సారా హజ్రత్ హజీరాను ఇబ్రహీం అలైహిస్సలాంకు భార్యగా చేశారు. హజ్రత్ ఇబ్రహీం అలైహిస్సలాం హజ్రత్ సారా హజ్రత్ హాజిరాలను వెంటబెట్టుకుని పాలిస్తాన్. ఆ తర్వాత అల్లా హజ్రత్ ఇబ్రహీం అలైహిస్సలాంకు హజీరా గర్భం నుండి యోగ్యుడైన ఓ కుమారుడు హజ్రత్ ఇస్మాయిల్ అలైహిస్సలాంను ప్రసాదించాడు. అయితే సంతానం లేని హజ్రత్ సారా అభిమానం దెబ్బతిన్నది. ఆమె హజ్రత్ ఇబ్రహీం అలైహిస్సలాంను, హజ్రత్ హిజారాను మరియు ఆమె పసుకన్నను దేశ బహిష్కరణ చేయమని బలవంతం పెట్టింది. అనివార్య పరిస్థితుల వల్ల హజ్రత్ ఇబ్రహీం అలైహిస్సలాం హజ్రత్ సారా మాటను కాదనలేక హజ్రత్ హాజీరాను ఆమె కుమారుడు హజ్రత్ ఇస్మాయిల్ను తోడుకొని హిజాజ్ వైపు బయలుదేరవలసి వచ్చింది. అక్కడ ప్రస్తుతం దైవ గృహం కాబా ఉన్న ఎడారి కొండల నడమ గల ఓ లోయలో వదిలారు. అప్పుడు దైవగృహం ఉనికే లేదు. అక్కడ కేవలం మెట్టగా ఉండే ప్రదేశం ఒకటి ఉంది. వరద వచ్చినప్పుడు వరద నీరు ఆ మెట్ట ప్రాంతానికి కుడి ఎడమ వైపుల నుండి తప్పుకుపోయేవి. అక్కడే మస్జిది హరాంకు ఎగువన జంజం బావి వద్ద ఓ పెద్ద వృక్షం ఉండేది. ఆయన ఆ చెట్టు దగ్గర హజ్రత్
హజీరా హజ్రత్ ఇస్మాయిల్ అలైహిస్సలాంలను వదిలి వెళ్లారు. అప్పుడు మక్కాలో నీరు గాని ఆదాం గాని ఆదం సంతానం గాని లేరు. అందుకని హజ్రత్ ఇబ్రహీం అలైహిస్సలాం వారి కోసం పాత్రలో ఖర్జూరపు పళ్ళు ఒక తోలు సంచిలో నీరు ఉంచి తిరిగి పాలస్తీనాకు వెళ్లిపోయారు. కాని కొన్ని రోజుల్లోనే ఆ ఖర్జూరపు పళ్ళు నీరు అయిపోయి పెద్ద సంకటం ఏర్పడింది. ఆ గడ్డు పరిస్థితుల్లో అల్లా కారుణ్యం వల్ల జంజం చలమ పుట్టుకు వచ్చింది. ఇది కొంతకాలం వరకు ఆ ఇరువురి జీవితాలను కాపాడడానికి దోహదపడిన విషయం విదితమే. కొంతకాలం గడిచిన తర్వాత యమన్ నుండి ఓ తెగ అక్కడికి వచ్చింది. చరిత్రలో దాన్ని జుర్హుం సాని రెండవ జుర్హుంగా చెప్పుకోవడం జరిగింది. ఈ తెగ ఇస్మాయిల్ అలైహిస్సలాం మాతృమూర్తి నుండి అనుమతి పొంది మక్కాలో నివాసం ఏర్పరచుకుంది. ఇది వరకు ఈ తెగ మక్కా చుట్టుపట్ల గల కొండలోయల్లో నివాసం ఉంటూ ఉండేది అని ప్రతీతి. సహీ బుఖారీ గ్రంథంలో ఈ తెగ మక్కాలో నివాసం ఏర్పరచుకోవడానికి హజ్రత్ ఇస్మాయిల్ అలైహిస్సలాం రాక తర్వాత ఆయన యవ్వన దశకు చేరిన మధ్యకాలంలో వచ్చారని వివరణ ఉంది. అయితే ఈ లోయ నుండి వారు ఇదివరకే తరచు వచ్చిపోతుండేవారు. హజ్రత్ ఇబ్రహీం అలైహిస్సలాం తన భార్యను కుమారుణ్ణి చూచి వెళ్లడానికి అప్పుడప్పుడు మక్కాకు వచ్చి వెళ్లేవారు. అయితే ఆయన ఎన్ని మార్లు అక్కడికి వచ్చారో ఇతమిత్తంగా తెలియదు. అయితే చరిత్ర ఆధారంగా ఆయన 4 మార్లు అక్కడికి వచ్చి వెళ్ళినట్లు దాఖలాలున్నాయి. 1. దివ్య ఖురాన్లో అల్లా హజ్రత్ ఇబ్రహీం అలైహిస్సలాంకు స్వప్నంలో తన కుమారుడు హజ్రత్ ఇస్మాయిల్ అలైహిస్సలాంను బిజహ్ చేస్తున్నట్లు చూపించిన విషయం వివరించడం జరిగింది. ఈ స్వప్నం ఓ రకమైన దైవాదేశం. తండ్రి కుమారులిద్దరూ ఆ ఆదేశాన్ని శిరసావహించడానికి సిద్ధమయ్యారు. వారిద్దరూ దైవాదేశానికి తలవొగ్గి తండ్రి తన కుమారుణ్ణి బోర్లా పడవేయగా అప్పుడు అల్లా ఆయన్ను పిలిచి, ఓ ఇబ్రహీం, నీవు కలను నిజం చేసి చూపించావు. సత్కార్యం చేసేవారికి మేము ఇలాంటి ప్రతిఫలాన్ని ఇస్తాము. ఇది ఓ స్పష్టమైన పరీక్ష. అల్లా ఓ పెద్ద కుర్బానీని పరిహారంగా ఇచ్చి ఆ బాలుణ్ణి విడిపించాడు. బైబిల్ పాత నిబంధనలో హజ్రత్ ఇస్మాయిల్ అలైహిస్సలాం హజ్రత్ ఇస్వాక్ అలైహిస్సలాం కంటే 13 ఏళ్ళు పెద్ద అని చెప్పబడింది. దివ్య ఖురాన్ ప్రకారం ఈ సంఘటన తరువాతనే హజ్రత్ ఇస్సాక్ అలైహిస్సలాం జననం శుభవార్తను వినిపించడం జరిగింది. ఈ సంఘటన ద్వారా రుజువయ్యే విషయం ఏమిటంటే హజ్రత్ ఇస్మాయిల్ అలైహిస్సలాం యవ్వన దశకు చేరకముందే కనీసం ఒకసారైనా హజ్రత్ ఇబ్రహీం అలైహిస్సలాం మక్కాను తప్పక దర్శించి ఉంటారు. తక్కిన 3 ప్రమాణాలను గురించిన వివరణ సహీ బుఖారీలో ఓ సుదీర్ఘ ఉల్లేఖనం ద్వారా తెలుస్తోంది. దీన్ని ఇబ్ని అబ్బాస్ రసూల్ ఉల్లేఖించారు. దాని వివరణ ఇలా ఉంది. 2. హజ్రత్ ఇస్మాయిల్ అలైహిస్సలాం యుక్త వయసుకు వచ్చి జుర్హుం తెగ నుండి అరబీ భాష నేర్చుకున్నారు. తమకు నచ్చిన యువకుడు అయినందున ఆ తెగకు చెందిన ఓ అమ్మాయికిచ్చి పెళ్లి చేశారు.
ఆ కాలంలోనే హజ్రత్ హాజీరా అలైహిస్సలాం మరణించారు. ఇటు హజ్రత్ ఇబ్రహీం అలైహిస్సలాం తన భార్య కుమారుణ్ణి చూడడానికి మక్కాకు వచ్చారు. అయితే హజ్రత్ ఇస్మాయిల్ అలైహిస్సలాంను కలవడానికి కుదరలేదు. కోడలితో పరిస్థితులేమిటని అడగ్గా ఆమె తమ దారిద్ర్యాన్ని ఏకరువు పెట్టింది. ఆయన కోడలితో, ఇస్మాయిల్ ఇంటికి వచ్చిన తర్వాత ఇంటి గడపను మార్చేయమని చెప్పు అంటూ తిరిగి వెళ్లిపోయారు. ఆయన మాటలకు అర్థం ఏమిటో హజ్రత్ ఇస్మాయిల్ అలైహిస్సలాం గ్రహించి భార్యకు విడాకులు ఇచ్చి మరో యువతిని పెళ్లి చేసుకున్నారు. ఈమె జుర్హుం తెగ నాయకుడు మజాజ్ బిన్ అమ్రూ కుమార్తె. 3. ఈ రెండవ పెళ్లి తర్వాత హజ్రత్ ఇబ్రహీం అలైహిస్సలాం మరోసారి మక్కాకు వచ్చారు. అయితే ఈసారి కూడా హజ్రత్ ఇస్మాయిల్ అలైహిస్సలాం ఆయన్ను కలవలేకపోయారు. కోడలితో ఇంటి పరిస్థితి గురించి వాకబు చేయగా ఆమె, దేవుని దయ వల్ల అంతా సక్రమంగానే సాగుతుంది అని దైవస్తోత్రం చేసింది. అప్పుడు ఇబ్రహీం అలైహిస్సలాం ఇంటి గడపను అలాగే ఉంచమని చెప్పు అని తాకీదు చేసి పాలస్తీనాకు వెళ్లిపోయారు. 4. ఆ తరువాత మళ్లీ వచ్చినప్పుడు హజ్రత్ ఇస్మాయిల్ అలైహిస్సలాం జంజం దాపున ఉన్న చెట్టు క్రింద బాణాలు పోత పోస్తున్నారు. తండ్రిని చూడగానే పరుగున వెళ్లి వాటేసుకున్నారు. ఈ సందర్భంలో తండ్రి కొడుకుల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఈ కలయిక ఓ సుదీర్ఘ కాలం తర్వాత జరిగింది. మృదు స్వభావుడైన ప్రేమమయుడైన తన తండ్రి తన కుమారుడు నుంచి విధేయుడైన ఒక కుమారుడు తన తండ్రి నుంచి ఇంతకాలం పాటు దూరంగా ఉండటాన్ని భరించటం ఎంతో కష్టతరమైన విషయం. తండ్రి కొడుకుల పరిస్థితి చెప్పనలవి కానిది. ఆ తర్వాత వారిద్దరూ కలిసి కావా గృహాన్ని నిర్మించారు. పునాదులు త్రవ్వి గోడలు పైకి లేపారు. ఇబ్రహీం అలైహిస్సలాం ప్రపంచ ప్రజలందరినీ హజ్ కొరకు పిలిచారు. అల్లా మజాజ్ కుమార్తె ద్వారా ఇస్మాయిల్ అలైహిస్సలాంకు 12 కుమారులను వసగాడు. వారి పేర్లు ఇలా ఉన్నాయి: నాబిత్ లేక సవాయూత్, ఖైదార్, అద్బాయిల్, ముజిషామ్, ముష్మా, దూమా, మీషా, హదద్, తైమా, యతూర్, నఫీస్, కైద్మాన్. ఈ 12 కుమారులతో 12 తెగలు ఉనికిలోనికి వచ్చాయి. వీరంతా మక్కాలోనే స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. వీరి ఉపాధి ఎక్కువగా యమన్, ఈజిప్ట్, సిరియాలతో వ్యాపారం చేయడంపైనే ఆధారపడింది. ఆ తర్వాత ఈ తెగలు అరేబియా ద్వీపంలో వివిధ ప్రదేశాల్లో, ఇంకా చెప్పాలంటే అరేబియా అవతల కూడా వ్యాపించాయి. నాబిత్ ఖైదార్ల సంతతి తప్ప తక్కిన తెగలు వివరాలు పరిస్థితులు కాలగర్భంలో కలిసిపోయాయి. నబ్తీల సంస్కృతి ఉత్తర హిజాజ్లో వికసించింది. వారు ఓ శక్తివంతమైన ప్రభుత్వాన్ని స్థాపించి చుట్టుపక్కల ప్రజల్ని ఆధీనపరుచుకున్నారు. వారి రాజధాని నగరం బత్రాన్. ఎవరూ వారిని ఎదిరించడం గానీ సాహసించేవారు కారు. ఆ తర్వాత రోమనులు వచ్చి నబ్తీల పాలనను అంతమొందించారు. మౌలానా సయ్యద్ సులేమాన్ సద్వీ రహ్మలే ఈ విషయాన్ని లోతుగా పరిశోధించి
ఆలే గస్తాన్ మరియు అన్నార్ అన్సార్ అంటే ఆలి మౌలానా సయ్యద్ సులైమాన్ నద్వి రహమలై ఈ విషయాన్ని లోతుగా పరిశోధించి ఆలే గస్తాన్ మరియు అన్సార్ అంటే అవస్ మరియు కజ్రజ్లు కహతాని అరబ్బులు కాదని వీరు ఆ ప్రాంతంలో నాబత్ బిన్ ఇస్మాయిల్ అలైస్లాం సంతతిలో మిగిలిపోయిన వారి సంతానమని రుజువు చేయడం జరిగింది. ఖైదర్ బిన్ ఇస్మాయిల్ అలైస్లాం సంతతి మక్కాలోనే ఉండి వికాసం పొందుతూ ఉండిపోయింది. అద్నాన్ ఆ తర్వాత అతని కుమారుడు మద్ కాలం వచ్చేసింది. అద్నాని అరబ్బుల సంతతి వివరాలు ఖచ్చితంగా ఇప్పటి వరకు సురక్షితంగా ఉన్నాయి. అద్నాన్ దైవ ప్రవక్త అలైహిస్సలాం వంశవృక్షంలో 21వ తరానికి చెందినవాడు. కొన్ని ఉల్లేఖనాల్లో ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం తన వంశవృక్షాన్ని గురించి చెబుతూ అద్నాన్ వరకు వెళ్లి ఆగిపోయేవారని ఇక ముందుకు సాగిపోయేవారు కాదని చెప్పడం జరిగింది. వంశవృక్ష నిపుణులు చెప్పింది తప్పని ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పేవారు. అయితే విద్వాంసుల ఓ వర్గం అద్నాన్ కంటే పైకి కూడా ఆయన వంశవృక్షాన్ని చెప్పవచ్చు అని అంటోంది. వారు ఈ ఉల్లేఖనాన్ని జయీఫ్ అంటే బలహీనం అయినదిగా ఖరారు చేస్తారు. వీరి పరిశోధన ప్రకారం అద్నాన్ మరియు హజ్రత్ ఇబ్రహీం అలైహిస్సలాం నడుమ 40 తరాలున్నాయి. మొత్తానికి మహద్ కుమారుడు నజార్ తప్ప మహద్కు వేరే సంతానం లేదు. అతని ద్వారా ఎన్నో కుటుంబాలు ఉనికిలోనికి వచ్చాయి. నిజానికి నజారుకు 4 కుమారులు. ప్రతి కుమారుడు ఓ పెద్ద తెగకు మూలపురుషుడయ్యాడు. ఆ 4 పేర్లు ఇలా ఉన్నాయి: ఇయాద్, అన్మార్, రబియా, ముజర్. వీరిలో చివరి 2 తెగల శాఖలు. ఆ శాఖలకు ఉపశాఖలు అనేకం పెరిగిపోయాయి. కాబట్టి రబియా ద్వారా అసద్ బిన్ రబియా, గజ్జా, అబ్దుల్ కైస్, వాయిల్, బకర్, తగ్లబ్, బను హనీఫా వగైరాలు ఉనికిలోనికి వచ్చాయి. ముజర్ సంతానం 2 పెద్ద తెగల్లో విడిపోయింది. 1 కైస్ ఇలాన్ బిన్ ముజర్, 2 ఇలియాస్ బిన్ ముజర్. కైస్ ఇలాన్ ద్వారా బను సలీం, బను హావాజీన్, బను గత్ఫాన్. గత్ఫాన్ ద్వారా అబస్, జీబాన్, హష్జా మరియు గనీ బిన్ ఆసూర్ తెగలు ఉనికిలోనికి వచ్చాయి. ఇలియాస్ బిన్ ముజర్ ద్వారా తమీం బిన్ ముర్రా, ఉజైల్ బిన్ ముద్రిక, బను హస్సస్ బిన్ హుజైమా తెగలు పుట్టాయి. కినానా ద్వారా కురైస్ తెగ ఉనికిలోనికి వచ్చింది. ఈ తెగ ఫహర్ బిన్ మాలిక్ బిన్ నస్ బిన్ కినానా సంతానం. కురైస్ కూడా వివిధ శాఖల్లో విడిపోయారు. ప్రసిద్ధ కురైసి శాఖల పేర్లు ఇలా ఉన్నాయి: జమ్హా, సహం, అద్ది, ముగ్జూమ్, టైమ్, జుహ్రా మరియు కుస్సై బిన్ కిలాబ్ కుటుంబాలు. అంటే అబ్దుద్ అసద్ బిన్ అబ్దుల్ ఉజ్జా మరియు అబ్దే మునాఫులన్నమాట. ఆ ముగ్గురు కుస్సై కుమారులు. వీరిలో అబ్దే మునాఫ్కు 4 కొడుకులు. వీరి ద్వారా ఉపశాఖలు ఉనికిలోనికి వచ్చాయి. అంటే అబ్దేషం, నౌఫిల్, ముత్తలిబ్ మరియు హాషిం. ఈ హాషిం వంశం నుండే
అల్లాహ్ మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను ఎంచుకున్నాడు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచనం ఇలా ఉంది. అల్లా ఇబ్రహీం అలైహిస్సలాం సంతానం నుండి ఇస్మాయిల్ అలైహిస్సలాంను ఎన్నుకున్నాడు. తర్వాత ఇస్మాయిల్ అలైహిస్సలాం సంతానం నుండి కినానాను ఎంపిక చేశాడు. కినానా సంతానం నుండి ఖురైస్ను ఎన్నుకున్నాడు. ఖురైస్ నుండి బను హాషింను ఎంచుకున్నాడు. బను హాషిం నుండి నన్ను ఎంచుకున్నాడు. ఇబ్నే అబ్బాస్ కథనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు, అల్లా సృష్టి రచన చేసి నన్ను అతి మేలైన వర్గంలో పుట్టించాడు. రెండు మేలు వర్గాల్లోనూ మిన్న అయిన వర్గంలో ఉంచాడు. తెగలను ఎంచుకున్నప్పుడు నన్ను అన్నిటికంటే మేలైన తెగలో చోటిచ్చాడు. వంశాలను ఎంపిక చేసినప్పుడు నన్ను అతి మేలైన వంశంలో పుట్టించాడు. కాబట్టి నేను నా వ్యక్తిత్వం రీత్యా కూడా అందరికంటే మేలైన వాణ్ణి, మరియు వంశం రీత్యా అందరికంటే మిన్న అయిన వంశం వాణ్ణి. మొత్తానికి అదనాను వంశం బాగా వృద్ధి చెందినప్పుడు అన్నపానీయాల సమపార్జన వేటలో అరేబియాలోని వివిధ ప్రాంతాల్లో వ్యాపించింది. ఉదాహరణకు అబ్దుల్ కైస్ తెగ బక్రిబిన్ వాయిల్కు చెందిన అనేక శాఖలు మరియు బనీ తమీం కుటుంబాలు బహ్రైన్ వైపునకు బయలుదేరి వెళ్ళాయి. ఆ ప్రాంతంలోనే స్థిరపడ్డాయి. బను హానీష్ హానిఫా బిన్ సాబ్ బిన్ అలీ బిన్ బక్ర యమామా వైపునకు వెళ్లి దాని కేంద్ర ప్రాంతమైన హిజ్రులో స్థిరపడిపోయారు. బక్ర బిన్ వాయిల్కు చెందిన మిగిలిన శాఖలు యమామా నుండి బహ్రైన్ కాబిమా కాజిమా తీరం అఖాతం సువాదే ఇరాక్ ఉబ్లా మరియు హైత్ వరకు వ్యాపించి ఉన్న ప్రాంతాల్లో స్థిరపడ్డారు. బను తగ్లబ్ పరాతిమా దీవిలో స్థిరపడింది. అంటే దానికి చెందిన కొన్ని శాఖలు బను బక్ర తెగవంట ఉండిపోయాయి. బను తమీం బాదియా బస్రాలో స్థిరపడింది. బను సలీం మదీనా దాపున విడిది చేసింది. వారి నివాస ప్రాంతం వాదియుల్ ఖురాలోయ మొదలుకొని ఖైబర్ మదీనాకు తూర్పు భాగమైన హుర్రా బను సలీం ప్రక్కనే ఉన్న రెండు కొండల వరకు విస్తరించింది. బను సకీఫ్ తెగవారు తాయిఫ్ లో ఉండిపోయారు. బను హావాజీన్ మక్కా తూర్పున అవుతాస్ లోయకు చుట్టుపట్ల విడిది చేశారు. వీరి నివాస స్థలం మక్కా బస్సా రాజమార్గంపై ఉండింది. బను అసద్ తైమాకు తూర్పున మరియు కూఫాకు పశ్చిమాన స్థిరపడ్డారు. వీరి నివాసానికి తైమాకు నడుమ బను తైకు చెందిన ఓ తెగ బహ్తర్ కూడా ఉండేది. బను అసద్ నివసించిన ప్రాంతానికి కుఫాకు నడుమ ప్రయాణ దూరం 5 రోజులు. బను జుబ్యాన్ తెగవారు తైమాకు దరిదాపుల్లో ఉన్న హౌరాన్ చుట్టుపక్కల స్థిరపడ్డారు. తిహామాలో బను కినాసా వంశం ఉండిపోయింది. వారిలో ఖురైషీ వంశం మక్కా మరియు ఆ చుట్టుపట్ల నివాసం ఏర్పరచుకుంది. వీరు సంఘటితంగా ఉండకుండా దేశదిమ్మరుల్లా తిరిగేవారు. చివరికి కుస్సై బిన్ కిలాబ్ ఖురైషీలందరినీ సంఘటితం చేసి వారికి గౌరవాన్ని ఔన్నత్యాన్ని కల్పించాడు.